దీర్ఘంగా లాయర్ ఎదుర్కొంటున్న సమస్యలపై మనందరం చర్చించుకున్నాం ప్రధానంగా బెంచ్ గురించి పెద్దలు నన్ను అడిగారు పార్టీ విధానం వెరీ క్లియర్ పరిపాలన సౌలభ్యం కోసం సెక్రటేరియట్ అసెంబ్లీ అంటే శాసనసభ శాసన మండలి హైకోర్టు ఒకే దిక్కడ ఉండాలనేది పార్టీ విధానం కానీ అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నిర్ణయం రెండు వేల పద్నాలుగులో అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో హైదరాబాద్ లో ఆనాడు శాసనసభలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రకటిస్తూ జరిగింది ఒక్కొక్క జిల్లాకి ఏం చేస్తాము ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తాం ఎలాంటి ఎకోసిస్టం క్రియేట్ చేస్తాం అని ఆనాడు చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది ఇదే ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆనాడు నేను సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాను పరిపాలన సౌలభ్యం కోసం మూడు ఒకే దిక్కడ ఉండాలని శాసన సభ సాక్షిగా ఒప్పుకున్న వ్యక్తి గెలిచిన తర్వాత రాజకీయ లబ్ది కోసం ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతోనే రాజధానిని మూడు భాగాలుగా విడగొట్టేదానికి ప్రయత్నించారు నాలుగు సంవత్సరాల నెల రెండు నెలలయి ప్రభుత్వ అధికారంలో వచ్చి వైజాగ్ ఏం చేశారు కర్నూలుకి ఏం చేశారు నేను అడుగుతున్నా ఉంటే ప్రక్రియ ప్రారంభించాలి కదా చిత్తశుద్ధి ఉంటే కనీసం భూము తీసుకొని తీసుకుని భవనాలను కట్టాలి కదా చేసిందా ఈ ప్రభుత్వం దయచేసి మీరు కూడా ఆలోచించండి మన మధ్యన చిచ్చు పెట్టి అంటే ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమకి ఇప్పటికీ చిన్న రాష్ట్రం మంది ఈ మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం వల్ల ఏకైక లక్ష్యంతో జగనన్న వ్యక్తి పనిచేస్తున్నాడు పార్టీ విధానం వెరీ క్లియర్ బెంచ్ అనేది కర్నూలు ఇప్పటికీ మేము ఇది కొత్త కాదండి మీరు కొత్త మేము ప్రకటిస్తున్నాం కాదు ఆనాడు అధికారులు ఉన్నప్పుడే కర్నూలుకి బెంచ్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది రేపు అధికారులకు వచ్చిన వెంటే యుద్ద ప్రాతిపదికంగా ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం ఇప్పుడు నేషనల్ లా కాలేజ్ విషయం కూడా ప్రస్తావించారు పెద్దలు బెంచ్ ఉంది కాలేజ్ కూడా కర్నూల్లో ఉండాలనేది ఆనాడు బాబుగారు ఒక నిర్ణయం తీసుకున్నారు కర్నూలు తీసుకొచ్చారు అదే కాలేజీని ఇప్పుడు అమరావతికి తరలించింది ఎవరంటే జగన్ విచిత్రం అదే అంటే ఆయనకి ఆయన నిజంగానే ఒక జబ్బు ఉందండి మైథోమేనియా సిండ్రోమ్ అని లేదు మైథోమేనియా సిండ్రోమ్ అండి మీరు గూగుల్లో కొట్టండి ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తాడు ఆయన ఇట్స్ అ సిండ్రోమ్ కొంతమందికి అది ఉంటుంది ఇట్స్ కాల్ మైథోమేనియా సిండ్రోమ్ ఆ సిండ్రోమ్ ఉంది ఇంక చెప్పేదొకటి చేసేది ఒకటి కర్నూల్లో హైకోర్టు అంటాడు మళ్ళీ నేషనల్ మన లా కాలేజ్ ఎవరు అమరావతి పట్టుకెళ్తారండి సింపుల్ గా అడుగుతున్నా అది ఎక్కడ పెట్టాలా కర్నూల్లో పెట్టాలా మళ్ళీ ఎందుకు పట్టుకెళ్ళినాడు చూడండి అంటే మనిషి ఎట్లా ఆలోచిస్తాడు లేదు సారీ ఇదొక ఉదాహరణ సో తప్పనిసరిగా స్పెషల్ కోర్ట్స్ కడపకి తీసుకురాలని పెద్దలు కోరారు తప్పనిసరిగా నేను బాబుగారితో చర్చించి రేపు అధికారులకు వచ్చిన తర్వాత చేస్తాం దాంట్లో డౌట్ అవసరం లేదు ఇంకో పక్కన కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే నేను ఏనాడు కోర్టుకి కి ఫస్ట్ టైం వెళ్ళింది వైజాగ్ కోర్టుకి డిఫమేషన్ సూట్ వేసా సాక్షి పైన దానికి వెళ్ళా వెళ్లే ముందు అలా కోర్టు అంటే అన్ని హైకోర్టు లాగా ఉండే అని మనసులో ఉండేది అంటే కోర్టు ఎప్పుడు చూడదా లాయర్స్ ఎప్పుడు ఇంట్రాక్షన్ నాకు ఉండేది కాదు ఎందుకంటే ఎప్పుడు తప్పు చేయాలా దొంగ కేసులో ముందర ఎవడు పెట్టాల అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా రోసాయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడు నాపైన దొంగ కేసులు వాళ్ళు పెట్టాల సో ఎప్పుడు కోర్టు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం పడలా సో మైండ్ లో ఏంటంటే అన్ని కోర్టులు హైకోర్టు లాగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనుకున్నా వైజాగ్ కోర్టుకు వెళ్తే నాకు దిమ తిరిగిపోయింది కనీసం బాత్రూములు లేవు టు కేసు హియరింగ్ చేయాలంటే కనీసం లాయర్స్ కూర్చో ప్లేస్ లేదు ఎవరు ఇప్పుడు నేను కూడా వెళ్ళి కూర్చోాలంటే ప్లేస్ లేదు కోర్టులోకి వెళ్తే ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంది నాకు అర్థం అలా జడ్జి గారు ఎట్లా అర్థం అవుతుంది ఈ వాదనలని వంద మంది లాయర్లు గందర్గోళ ఉంది కోర్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా మినిస్ట్రీకి నిధులు కేటాయించి భవనాలు కట్టేదానికి ఆనాడు ప్రక్రియ ప్రారంభించాం మీరు విజయవాడలో చూసిన ఇతర ప్రాంతాలు భవనాలు కట్టాం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఆ కోట్లు ఎఫిషియంట్ అయితే ముందర వీలు బొక్కలోకి వెళ్తారని ఏకంగా ఉద్రాబాబు అని అన్ని ఆపేశారు మీరు చూస్తే కోర్టు అసలు లా డిపార్ట్మెంట్ నిధులు కేటాయించారు కోట్లు కట్టే నాదుడే లేడు సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా అన్ని కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిధులు కేటాయిస్తాం యుద్ద ప్రాతిపదికంగా మొదటి మూడు సంవత్సరాల్లోనే ఆ కోర్ట్స్ కూడా కట్టే కార్యక్రమం పూర్తి చేస్తాం ఫార్మర్ సీజేఐ రమణ గారు కూడా చాలా స్పష్టంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ తో కట్టాలనేది అప్పుడు ఆయన పెద్ద ప్రతిపాదించారు కానీ అది అవులా కానీ అది మంచి సలహా నేను భావిస్తున్నా అది పాటు రాష్ట్ర బడ్జెట్ లో కూడా చల్మేశ్వరరావు గారు కూడా ఒక మీటింగ్ లో ఆయన అన్నారు మీరు ఊకే మా లాయర్లు మా జడ్జులు అంటారు మీరు డిలే చేస్తున్నారని కానీ మీరు ఎందుకు బడ్జెట్లో నిధులు కేటాయించట్లేదు అవసరమైన మేరకు ఎందుకు మీరు నిధులు కేటాయించట్లేదని ఒక ప్యానల్ డిస్కషన్ లో పెద్ద కూడా అది లేవనెత్తారు సో తప్పనిసరిగా నిధులు కేటాయించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అప్పుడే కోర్టు కూడా ఎఫిషియెంట్ గా పనిచేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు లాయర్లని జడ్జిని తప్పెడతాం కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అట్లుంది తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మొదటి మూడు సంవత్సరంలోనే పూర్తి చేస్తారు మొదలు పెడతాం కాదు పూర్తి చేస్తాం అది క్లారిటీగా చెప్పు ఇంకా లాయర్ సంక్షేమం కోసం బాబు గారు అనేక నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో చాలా వరకు అమలు కొన్ని ప్రభుత్వాలు మారే వల్ల అమలు అవ్వాల రేపు అధికారులకు వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు పది లక్షల రూపాయలు కుటుంబాన్ని ఆదుకునేదానికి ఆర్థిక సహాయం తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది అంతేకాకుండా అసలు ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ పెడతాం అనేది చాలా దారుణం గతంలో లేన్ లిమిట్ ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది రేపు అధికారులకు వచ్చిన వెంటనే ఆ లిమిట్ తీసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఇంకా హెల్త్ కార్డులు అంటారా అది అనివార్యం వదిలేసేయండి గారు మాకు వదిలేయండి మొదటి మూడు నెలల ఆ ప్రక్రియ మేము చేస్తాం కంగారు పడదు హౌస్ సైట్లు కాదండి ఇల్లు కట్టించాల్సిన పవిత్ర ప్రభుత్వం పైన ఉంది గతంలో కూడా బాబు గారు దానిపైన స్పష్టంగా చెప్పారు అటు పక్కన మీడియా మిత్రులకి ఇటు పక్కన లాయర్లకి ఇల్లే కట్టిస్తానారు లక్షలాది ఇల్లు కట్టి కట్టించినారు చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు పట్టణాల్లో తిట్టుకో ద్వారా దాదాపు ఏడు లక్షల ఇల్లు మనం ప్రక్రియ ప్రారంభించాం తొంభై శాతం పనులు కూడా పూర్తి చేసిన సో దానికి ఇంకొక పదివేలు ఇల్లు కడతాం పెద్ద కష్టమైన పని ప్రభుత్వానికి కానే కాదు తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకా అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది సెంట్రల్ ట్యాక్స్ అమ్మ దట్ ఈస్ అ సెంట్రల్ ట్యాక్స్ నాకున్నంత అవగాహన మేరకు సెంట్రల్ ట్యాక్స్ ఆ భారం మీ పైన పడకుండా అవసరమైన స్టైఫండ్ ఎట్లా పెంచాలనేది నేను ఒకసారి బాబు గారితో మాట్లాడి దాని విధి విధానం ఎష్యూరెన్స్ ధర ద్వారా మీకు వెల్లడిస్తాం సో అది నేను ఒకసారి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పెద్దలు కూడా కోరారు రాజకీయంగా కూడా అవకాశం కావాలని రాజకీయాలు మారినాయి ప్రజలు కూడా ఎవరైతే ప్రజా ప్రజాప్రతినిధులుగా నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి సేవ చేయాలనేది గెలిచే ముందల్ని చేయాలనేది ప్రజలు కోరుతున్నారు మంగళగిరి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా నువ్వు మాకు సేవ చేయాలి నువ్వేంటో మాకు తెలియాలని నన్ను ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టారు గెలిపించలేరు కానీ ఓడిపోయిన దగ్గర నుంచి నేను మంగళగిరిని నేను ఇక్కడ పాదయాత్ర చేస్తున్నా నా మనసు ఇప్పుడు మంగళగిరి వైపే ఉంది ప్రతిరోజు మా నాయకులతో మాడతా ఆఫీస్తో మాడతా నా నంబర్ అవుతే ఊరంతా తెలుసు అక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా నాకు తెలి చెప్తారు ఆ సమస్య పరిష్కరించే విధంగా మేము స్పందిస్తున్నాం అట్లా ప్రజలకి దగ్గరయ్యాం సో ఎవరికైతే రాజకీయంగా రావాలని కోరిక తప్పనిసరిగా మన మమ్మల్ని కలవండి మేము గైడ్ చేస్తాం కానీ నిరంతరం ప్రజల్లో ఉంటే తప్ప ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రజలు మనం ఒప్పుకునే పరిస్థితుల్లో లేనే లేరు గతంలో టికెట్ ఇస్తే గెలుస్తారనేది ఉండేది అట్టగా ప్రజల్లో ఉండాలా ప్రజలతో మమేక్యం అవ్వాలా నిరంతరం ప్రజల తరపున నిలబడాలా సో దయచేసి గుర్తు పెట్టుకోవాలని పెద్దలను కోరుతున్నా ఇంకా నామినేట్ పోస్టులు కూడా పెద్దలు కోరారు అందుకే ఎప్పుడు లేని విధంగా ఈసారి లీగల్ సెల్ ని బలోపేతం చేస్తున్నాం పోస్ట్ కూడా పద్దతి ప్రకారం చేస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నాం అంటే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు ముందల పార్టీకి ఎవరైతే సేవ చేశారో ఒక వ్యవస్థ లేదప్పుడు దానివల్ల మీరు చేసిన సేవ పార్టీ గుర్తించలేకపోయింది అది పార్టీ పొరపాటు ఆ పొరపాటు మళ్ళీ చేయకూడదని బాబు గారు చాలా స్పష్టంగా అనుబంధ విభాగాల్ని బలోపేతం చేయండి ఏకంగా నాకు అనుబంధ విభాగాల బాధ్యత అదొకటే నాకు ఇచ్చాం అన్ని అనుబంధ విభాగాల్ని బలోపేతం చేయండి చేసే బాధ్యత లోకేష్ కి ఇచ్చారు అందుకే కమిటీ లేసాం ఎవరు ఎక్కడ ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో ఈ వ్యవస్థలో మాకు అర్థమవుతుంది తప్పనిసరిగా రేపు పీపీలు ఏపీపీ డెనెట్ గా అవకాశాలు వస్తాయి అంతేకాకుండా ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా తప్పనిసరిగా ఎవరైతే పార్టీకి కార్యకర్తలకి అండగా నిలబడ్డారో వాళ్ళని చూసుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీకు హామీస్తున్నా ఇంకా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు బనాయించారో లాయర్ ఇబ్బంది పెట్టారో నాలాంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టారో అనేక కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఉపేక్షించేది లేదు ఐ ట్రూలీ బిలీవ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ వ్యవస్థలో కానివ్వండి సివిల్ వ్యవస్థలో కానివ్వండి రాజ్యాంగం వాళ్ళకు ఒక పవిత్రమైన బాధ్యత ఇచ్చింది అది రాజ్యాంగాన్ని కాపాడుతాం కానీ ఏ అధికారులైతే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదని రాజారెడ్డి రాజ్యాంగం ఎవరైతే అమలు చేశారో తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ కాదు యాక్షన్ అంటే ఏదో విఆర్ లో పెడతాం అది కాదు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి వాళ్ళకి జైల్ శిక్ష పడే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా పెద్దలు చెప్పారు శుబ్లీ ఇన్సిడెంట్ నేను చెప్తున్నా నాకు అదే జరిగిందండి ఎస్సీ ఎస్టీ కేసులో ఎఫ్ఐఆర్ అసలు ఎఫ్ఐఆర్ బనాయించే ముందర కనీసం బేసిక్ హోంవర్క్ చేయాల ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నాకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం నాకు థ్రెట్ ఉందని గుర్తించి నాకు ఇచ్చింది ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు నా మూవ్మెంట్స్ అంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు చెప్పాలి ఇట్లా మూమెంట్ ఉంది అమరావతిలో ఉన్నారా హైదరాబాద్ లో మొత్తం తెలుసు ఏ టైం అయితే నేను ఒక ఎస్టీ పోలీస్ ఆఫీసర్మైన చేయి చేసుకున్నాను దాడి చేసినానని టైం రాశాను నేను అమరావతిలో కాదు కదా హైదరాబాద్లో ఉండే అమరావతిలో కాదు నేను హైదరాబాద్ లో ఉండే ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ కోసం వెయిటింగ్ అమరావతికి తొందరగా వెళ్లేదానికి సో చూడండి అంటే నేను కూడా బాధితుడిని నా పైన ఎట్లా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఏకంగా అటెంప్ట్ మర్డర్ పెట్టి ముందర బేసిక్ హోంవర్క్ చేయాలా డిపార్ట్మెంట్ నథింగ్ బట్ క్లాసిక్ ఫాల్స్ కేసు లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడు లోకేష్ సిబ్బంది ఉంది సెక్యూరిటీ హైదరాబాద్ లోకేష్ ఫోన్ హైదరాబాద్ లో ఉంది బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉంది ఆ టైంలో ఇంకా టేక్ ఆఫ్ కూడా అవలా అంటే చూడండి ఎలా ఒక తప్పు కప్పిపుచ్చుకునే దానికి వందల తప్పు చేస్తారనేది చేస్తారనేదితారు తప్పనిసరిగా అధికారులపైన యాక్షన్ తీసుకుంటాం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి తగిన శిక్ష పడే విధంగా చేస్తా ఎందుకు ఇది చెప్తున్నానంటే అది చేయపోతే ఇంకా చట్టాలంటే ఎవరికి గౌరవం ఉండదండి ఏ అధికారికి ఉండదు ఇంకా ఇట్లా అయితే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చి కొత్త రాజ్యాంగం తీసుకొస్తుంది దాని తర్వాత వేరే పార్టీ వస్తే ఇంకొక రాజ్యాంగం తీసుకొస్తుంది ఇంకెక్కడ పోతాం మనం ఈరోజు కోర్టు ఆర్డర్ పాస్ చేస్తే అధికారులు అమలు చేయరా ఎంత ఆశ్చర్యం కోర్టు డైరెక్షన్ ఇచ్చి యూ డూ దిస్ అంటే అధికారులు ఫాలో చేయరా కొంతమంది ఆ కొంతమంది అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకి రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తాం ఇప్పుడు హైకోర్టులో జడ్జెస్ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి ఉంటారు ఏంటిది ఈ రాష్ట్రం మళ్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మళ్లీ కోర్టు తిడతాం అధికారులకి జైలు శిక్ష చేస్తాం ఇది రొటీన్ అయిపోయింది ఎక్కడ పోతుందండి అంటే చట్టం అంటే గౌరవం లేదా అసలు ఐఏఎస్ అధికారులు ఇటు తయారయ్యారండి కొంతమంది ఒక ముగ్గురు నలుగురు ఎట్ట తయారయ్యారంటే వాళ్ళకి రాజారెడ్డి రాజ్యాంగం తప్ప అంబేద్కర్ గారు రాజ్యాంగం కంపట్ల కోర్టు ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవట్ల కోర్టు చాలా స్పష్టంగా ఇది చేయాలి మీరు అని చెప్తే కోర్టునే ధిక్కరించే పరిస్థితికి వస్తుంది అంటే ఒక ఉగ్రవాది ఒక ఫోర్ ట్వంటీ మైథోమేనియా సిండ్రోమ్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే వ్యవస్థలు ఎలా తయారవుతాయనేది ఇదొక ఉదాహరణ ప్రజలందరూ కూడా ఆలోచించారు వ్యవస్థలు ఎలా భ్రష్టు పట్టిస్తున్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైన ఇట్లా జరిగేదండి బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా వైకాపా పార్టీ తరపున ఉన్న లాయర్ల పైన దాడి జరిగేదండి అరే నేను కర్నూలులో నేను పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను అడ్డుకుంటారు పది మంది ఏమని హైకోర్టు ఇక్కడ ఉండాలి అరే ఇచ్చిన హామీ మీ నాయకుడు నాలుగు సంవత్సరాలు రెండు నెలలుగా ఆ హామీ నిలబెట్టుకునే వ్యక్తి మీ నాయకుడు మీరెవరండి నన్ను దానికి నేను ఇచ్చిన హామీకి నేను కట్టుబడినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు నేను కట్టుబడిన ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా నేను కట్టుబడి వాళ్ళు ఎవరు ఆపేదానికి అరే వెళ్ళి నన్నాపుతాం కాదు జగన్ పర్యటించినప్పుడు ఆయన అడ్డుకోండి బా ఏమైంద హైకోర్టు అని ఆయన అడగండి స్పష్టంగా ఆయన నోరు నుంచి ఎందుకు ఈ రోజు మాట్లాడట్లేదు హైకోర్టు గురించి వైజాగ్ క్యాపిటల్ అయితే రోజుకి ఒక మాట జనవరి అంటాడు మార్చి అంటాడు ఫిబ్రవరి ఆగస్ట్ అన్నాడు ఇప్పుడు సెప్టెంబర్ అన్నాడు అంటే కన్వీనియన్స్ కోసం మాట మర్చుతాం చూడండి ఇది సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి మాయ మాటలు చెప్తాం చాలా ఈజీ మాయ మాటలు చెప్పిన తర్వాత తప్పించుకుంటే దొరుకుతాం ఇంకా ఈజీ ఈరోజు అందుకే పరదాలు కట్టుకుని తిరుగుతాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానీ ఎక్కువ సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతున్నాడు ఈయన అంతేం భయం ఏంటో నాకు తెలియదు మోడీ గారేమో రోడ్లపైన పాదయాత్ర చేస్తున్నాడు ఓపెన్ టాప్ వెహికల్ మీద తిరుగుతున్నాడు జగన్ మటుకు బుల్లెట్ ప్రూఫ్ బండి దిగడు అడ్డం నించడు ప్రజల్ని కలవాడు అంటే చూడండి ఎంత భయమో ఎవడు దాడి చేస్తాడా అన్న భయంతో బతుకుతున్నాడు ఆయన అంటే అన్ని తప్పులు చేశాడు అన్ని చట్టాలను ఉల్లంఘించాడు మొన్న హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవ్వతే ధర్మవరం పై నుంచి ముఖ్యమంత్రి గారు వెళ్తే రైతులు అడ్డుకోడానికి ప్రయత్నించారు లాస్ట్ మీరు తెలుసుకున్న రైతులు అంటే ఆయనకి అర్థమైపోయింది ఇంకా టైం అయిపోయింది నా పని అయిపోయింది జగన్ అని అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే మిమ్మల్ని నేను కోరుకుంటూ తప్పనిసరిగా మీరు చెప్పిందంతా మేము రాసుకున్నాం రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మూడు నెలల్లోనే ఈ పనులన్నీ పూర్తి చేసాక మెరుగైన అవకాశాలు ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ది కొంచెం టైం పడుతుంది అది మటుకు ఏంటంటే మూడు సంవత్సరాలు పడుతుంది కొన్ని భవనాలు అయితే దాదాపు ఫినిషింగ్ స్టేజెస్ ఉన్నాయి అవి మొదటి సంవత్సరంలో పూర్తి చేయొచ్చు కొత్త భవనాలు టైం పడుతుంది అదే ఒక అబౌట్ త్రీ ఇయర్స్ బట్ విజయవాడలో చూసాను మిగతా ప్రాంతాల్లో కూడా చూశాను దాదాపు అయిపోయినాయి ఇంటీరియర్స్ ఫినిష్ చేసుకోవాలి అంటే ఒక సంవత్సరం అయిపోయి పని రేపు అధికారంలోకి వచ్చిన తే మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో తప్పనిసరిగా మన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సభాముఖం మీకు తెలుపుకుంటూ పెద్దలు కోరారు ఎస్ కడప ఇజ్ సెంటర్ పాయింట్ టు రాయలసీమ అందుకే నిన్న చాలా స్పష్టంగా మిషన్ రాయలసీమ అని తెలుగుదేశం పార్టీ విధి విధానాలు మాకు క్లియర్ మ్యాండేట్ రాయలసీమలో ఇస్తే రాయలసీమకి తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుందో నిన్న చాలా స్పష్టంగా దాదాపు తొంభై నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించాను ఆ చర్చ అనంతరం నేను కూడా విధి విధానాలు ప్రకటిస్తాం కూడా జరిగింది సో ఇప్పుడు బాధ్యత మీ మీ భుజ స్కంధాలపైన ఉంది క్లియర్ మ్యాండెట్ రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి క్లియర్ మ్యాండెట్ ఇవ్వండి లేదంటే రాష్టం అంతా ఒక మాండేట్ ఇస్తుంది రాయలసీమ ఒక మ్యాండేట్ ఇచ్చేయగల ప్రత్యేకంగా కడప కర్నూలు జిల్లా చిత్తూరు అనంతపుర పోయినసరే ఒక మ్యాండేట్ ఇచ్చారు కడప ఒకే ఒక ఉమ్మడి కడప జిల్లా ఒకే ఒక శాసనసభ్యుడిని గెలిపించింది ఉమ్మడి కర్నూలు జిల్లా కేవలం ముగ్గురినే గెలిపించారు వైకాపా పార్టీకి చెందిన శాసనసభ్యులు ఎంపీలు ఆనాడు అభివృద్ది కార్యక్రమాలు చేయాలన్నా బాబు గారు ఆలోచన సక్రమంగా అమలు చేయాలి ఫీల్డ్ అనుకున్నప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారు ని చంపిన ఎంపీనే ఏకంగా ముఖ్యమంత్రి గారి సభకొచ్చి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించినారు అయితే మనం వీడియో ఉంది యూట్యూబ్ లో కూడా క్లియర్గా ఉన్నారు అంటే కావాలని ఇబ్బంది పెడతారు తప్ప ఏనాడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు వీళ్ళు కానే కాదు హత్య చేస్తారు సీబీఐలో ఇరుక్కుంటారు వీళ్ళకి అలవాటు ఇది సీబీఐ అనేది వాళ్ళు ఇంటి పేరు అయిపోయింది ఆ ఇద్దరికి అవినాష్ కి జగన్ కి సిబిఐ అనేది ఇంటి పేరు అయిపోయింది వైఎస్ కాదు సిబిఐ అవినాష్ సిబిఐ జగన్ అని పెట్టుకుంటే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అందుకే కోర్టు డబ్బులు ఎవరు అందుకే సిబిఐ కోర్టు కడపకు రాదు వస్తే ఫస్ట్ ఇద్దరే రెడీగా సో మీరు కూడా మాకు క్లియర్ మైండ్ ఎవండి మీరు కూడా క్లియర్ మైండెట్వండి డెఫినెట్లీ రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా లాయర్లందరూ నేను తెలుపుకుంటాం నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ఉదయపూర్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా సారీ మర్చిపోయా పెద్దలు ఈరోజు కోర్టు ఉంది కోర్టు ఉన్నప్పుడు కూడా వర్కింగ్ డే అయినా మిఠం మధ్యాహ్నం మీరందరూ ఈ సమావేశానికి హాజరైనందుకు నా హృదయపూర్వ నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ తెలుసు ఉన్నది అది చాలా స్పష్టంగా ఉంది కానీ చట్టాన్ని ఉల్లంఘించి కొంతమంది పెడుతున్నారు నేను చెప్పే కదా దట్ విల్ టేక్ కేర్ అధికారులు కొంచెం కొంతమంది అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది